ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు రాజధానుల ఏర్పాటును ఉపసంహరించుకుంది. మూడు రాజధానులను ఏర్పాటు చేస్తూ గతంలో తీసుకొచ్చిన ఏపీ పాలనా వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమీకృత అభివృద్ధి చట్టాన్ని ఉపసంహరించుకుంటూ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టింది. ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సభలో బిల్లు ప్రవేశపెట్టగా శాసనసభ ఆ బిల్లుకు ఆమోదం తెలిపింది. అమరావతి ప్రాంతం అంటే వ్యతిరేకత లేదని, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోనే ఇంతకుముందు ప్రవేశపెట్టిన బిల్లును ఉపసంహరించుకుంటున్నట్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శాసనసభలో ప్రకటించారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని పూర్తి సమగ్రమైన బిల్లుతో మళ్లీ సభ ముందుకు వస్తామని సీఎం స్పష్టం చేశారు. ఇక్కడ రాష్ట్రంలో మూడు ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలి, రాష్ట్రం పూర్తిగా అభివృద్ధిలో పరిగెత్తాలి అనే ఉద్దేశంతో, అన్న తాపత్రయంతోనే విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టాలని, ఇక్కడ ఈ ప్రాంతంలో ఎందుకనంటే ఇక్కడ కూడా ఇక్కడ ఆకాంక్షలు కూడా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఈ ప్రాంతంలో లెజిస్లేటివ్ క్యాపిటల్ ఇక్కడ పెట్టాలని, కర్నూలులో ఇంతకు ముందు 1953 నుంచి 1956 దాకా కర్నూలు ఆంధ్ర రాష్ట్రానికి క్యాపిటల్, అటువంటి క్యాపిటల్ అక్కడి నుంచి షిఫ్ట్ చేశాం. వాళ్ళ ఆకాంక్షలు కూడా ఉన్నాయి అప్పటి నుంచి, వాళ్ళ ఆకాంక్షలను కూడా పరిగణలోకి తీసుకుని వాళ్ళకు మంచి చేయాలనే ఉద్దేశంతో అక్కడ హైకోర్టు పెట్టాలని, జ్యుడిషియల్ క్యాపిటల్ కర్నూలులో పెట్టాలని, మూడు ప్రాంత ప్రజలకు కూడా అన్ని రకాలుగా డీసెంట్రలైజేషన్ ద్వారా మంచి జరిగించాలి అనే తాపత్రయంతో అడుగులు ముందుకు వేశాం అధ్యక్ష. అటువంటి పరిస్థితుల మధ్య ఏమేం జరిగాయో మన కళ్ళ ముందునే చూస్తూ ఉన్నాం. ఈ దాదాపుగా ఈ 1.5 సంవత్సరం 2 సంవత్సరాలుగా ఈ ఆలోచన మనం చేసినప్పటి రోజు నుంచి చూస్తే, ఈ 2 సంవత్సరాల 1.5 సంవత్సర కాలంలో రకరకాలుగా దీన్ని వక్రీకరిస్తూ, రకరకాలుగా దీన్ని ట్విస్ట్ చేస్తూ, రకరకాలుగా అపోహలు క్రియేట్ చేస్తూ, రకరకాలుగా న్యాయపరమైన చిక్కులు క్రియేట్ చేస్తూ, రకరకాలుగా దీనిని తీసుకొని పోతా ఉన్నారండి. ఆమోదం పొందిన వెంటనే మూడు రాజధానులను ప్రభుత్వం ఉపసంహరించుకోవడంపై అమరావతి రైతులు హర్షం వ్యక్తం చేశారు. వెంటనే రాజధాని అమరావతిని వేగంగా అభివృద్ది పరచాలని కోరారు. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో కొనసాగుతున్న రైతుల మహాపాదయాత్ర జై అమరావతి నినాదాలతో మారుమోగింది. గోవింద నామస్మరణ చేస్తూ రైతులు ముందుకు సాగుతున్నారు. అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించే వరకు పాదయాత్ర ఉద్యమం కొనసాగుతుందని రైతులు స్పష్టం చేశారు. వికేంద్రీకరణ బిల్లుని ప్రవేశపెట్టడం జరిగింది.